Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో అలాగే మనము ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేకంగా ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ పి ఆరోగ్యరెడ్డి అండ్ రోజారాణి, అఫర్డ్ బై జి కార్మెల్, ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ ఏరువ ప్రకాశమ్మ అండ్ చిన్నపరెడ్డి, అఫర్డ్ బై ఏరువ శౌరెడ్డి అండ్ మరియమ్మ, ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియా కరుణ కుమార్, అఫర్డ్ బై భోగ ఆరోగ్యం, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షయ్ అక్షిత, అఫర్డ్ బై యాంటనీ రెడ్డి అండ్ సుజాత, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కేకే కుమార్ అండ్ ఫ్యామిలీ, అఫర్డ్ బై వెలాంగని, రిటర్న్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ యాంటనీ రెడ్డి అండ్ పౌల్ రాజ్, అండ్ ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ రియా, అఫర్డ్ బై రోబర్ట్ వాణి. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ ప్రొటెక్షన్ అండ్ విజ్డమ్ అపాన్ ప్రణవీత్ అండ్ ఫ్యామిలీ, అఫర్డ్ బై ప్రశాంత్ అండ్ ప్రత్యూష. ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అఫర్డ్ బై బాసాని మర్రెడ్డి అండ్ అగత. ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అఫర్డ్ బై ఆదురి శౌరెడ్డి అండ్ సెలగ్రీనా. ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అఫర్డ్ బై టి ప్రతాప్ రెడ్డి అండ్ జ్యోతి అండ్ టి రాజీవ్ రెడ్డి. ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ కరోనా విక్టిమ్స్ అఫర్డ్ బై కొమ్మారెడ్డి, అలాగే ఇన్నారెడ్డి అండ్ శాంతి ప్రశ్వీత్. థ్యాంక్స్ గివింగ్ ఫర్ హీలింగ్ ఫ్రమ్ కరోనా అఫర్డ్ బై అన్ ఫ్రాన్సిస్. ఫర్ డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ బొట్ట అంబ్రోస్ అంతోనమ్మ, అఫర్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ వెలాంగని. టు గ్రో ఇన్ ఫెయిత్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫ్యామిలీ అండ్ గ్రేస్ టు రీడ్ బైబిల్ డైలీ, అఫర్డ్ బై రమణ దొర సంపూర్ణ, పావని, ఆశ, వీరేంద్ర కుమార్. ఫర్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ వై వర్షిత అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ వై స్వప్న, అఫర్డ్ బై మేరీ రత్న. లోకనాథ్ జయదీప్, అఫర్డ్ బై జి రామాంజనేయులు అండ్ ప్రసన్న. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ, అఫర్డ్ బై వి చంద్రమౌళి, శాంత అండ్ రాజశేఖర్. ఈ యొక్క ఉద్దేశాలను ఆ యొక్క దేవదని సమర్పించుకుంటూ, అలాగే మనలో ఉన్నటువంటి స్వయం ఏవైనా ఉద్దేశాలు ఉన్నట్లయితే మనం ఆ యొక్క దేవాదేవునికి సమర్పించుకుంటూ ప్రత్యేక విధముగా అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక, నానాటికి కావలసిన మనుదిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్మల్ని శోభనియందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపము, ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రవదింపబడిన వారు మీరు, మీ గర్భ ఫలముగు యేసు ఆశ్రవదింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలం మీకే స్తుతి మహిమ కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Kristu nadini andu priya sahodari sahodullara. Yesu Kristu naamulo mareka sari meekandarki kuda shubhamulu teliyajesukuntu devudu dayachesinatuvanti yokka nootana dinanni avakashanni batti mareka sari devuniki kuda కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ప్రతి నిత్యము కూడా మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ సంరక్షిస్తున్నాడు, కావున మనం దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరము పాల్గొనబోతుండగా దేవుని యొక్క ఆశీస్సుల కోసం
దేవుని యొక్క వాక్యం కోసం మన యొక్క హృదయాలు దేవుని చేత నింపబడాలని మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను సంరక్షింపుము. నేను దినమెల్లా మీకు మొరపెట్టుచున్నాను కనుక నా మీద దయచూపుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, మేధావులు, భక్తిపరులు దేవుని యొక్క విషయముల గురించి ఇతరులకు బోధించి ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ఎంతోమంది మనుషులు దేవుని యొక్క జీవితాన్ని పోలి జీవించి ఇతరులకు దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుని యొక్క స్వభావం ఇది, దేవుని యొక్క రూపం ఇది అని ఎన్నెన్నో విషయాలు నేర్పించారు. వారి ద్వారా ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు కూడా ఏర్పరచబడ్డాయి. అన్ని మతాలలో చాలాసార్లు మనం సారాంశాన్ని గమనిస్తే ప్రతి ఒక్క మతము కూడా మనకు నేర్పించేది మంచి చేయాలి, కరుణను చూపించాలి, ఇతరులకు మంచి బోధించాలి అనేటువంటి ఎన్నెన్నో మంచి మంచి విషయాల గురించి మతాలు బోధిస్తూ ఉంటాయి. మరి మానవులుగా ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క కరుణను పొందుకోవాలి అని మనందరము కూడా ఆశిస్తూ ఉంటాము. ఈరోజు మనమందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుడు కరుణగలనటి దేవుడు, కరుణను కృపను చూపించేటటువంటి వ్యక్తి, మానవులుగా మానవుల యొక్క ప్రేమను సానుభూతిని కాకుండా దేవుని యొక్క కరుణను పొందుకుంటే చాలు నా జీవితం చాలా బాగుంటుంది అనేటువంటి మనం ఆలోచనతో మనము జీవిస్తూ ఉంటాం. మరి ఆ యొక్క విషయం గురించి దేవుడు మన మీద కరుణను ఎలా చూపిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప మన మీద పనిచేస్తుంది, దేవుని యొక్క స్వభావంలో ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనం పరిగణిస్తే ఎందుకు దేవుడు ప్రత్యేకంగా మన మీద కరుణను చూపించిన తర్వాతనే ప్రేమను కూడా ఇస్తాడు అనేటువంటి విషయముల మీద మనమందరము కూడా ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోయే మనమందరము కూడా మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుందాం. దేవుని యొక్క కరుణను కృపను పొందుకోవడానికి అర్హులు అయ్యే విధముగా సిద్ధం అవుదాం. మన యొక్క జీవితాలను దేవుడు మార్చివేయాలని కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకునిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకునుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యం మీద నిలిపించుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీ వాగ్దానం చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగయుగములు జీవించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫెసులకు రాసిన లేక 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మీ అవిధేయత వలననే పాపముల వలనను గతమున మీరు ఆధ్యాత్మికంగా మృతులైతిరి. అప్పుడు మీరు లోకము యొక్క పోకుడును అనుసరించితిరి. వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు విధేయులైతిరి. దేవునికి అవిధేయులగు వారికి ఆ ఆత్మే ఇప్పుడు అధిపతి. నిజముగా మనము అందరమును అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికిని శరీరమునకును ప్రీతికరమైన వాంఛలను తీర్చుకుంటుమి. కనుక ఇతరుల వలెనే మనమును దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారిమైతిమి. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకని అవేదీత వలన ఆధ్యాత్మికంగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలననే మీరు రక్షించబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యం పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండు చేసెను. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకంగా రాబోబు యుగములకు ప్రదర్శించెను. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షించబడితిరి. ఇది మీ స్వయం కృతం కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితమూ కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకున్నటకు ఇక ఏమీనూ లేవు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుంచి 55 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసాలు ఎలిజబెత్ తమ్మలతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా చదువుకున్నాము. దేవుడు కనికరము గలనటువంటి వ్యక్తి, దేవుడు కృప కలిగినటువంటి వ్యక్తి,
దేవుని యొక్క అపారమైనటువంటి కృప వలన అమితమైనటువంటి ప్రేమ వలన మనమందరము కూడా సంతోషంగా ఉన్నాము అనేటువంటి విశ్వాసంతో మనము జీవిస్తూ ఉన్నాము. మన యొక్క జీవితం వరకు వచ్చేసరికి మనమందరము కూడా మానవులుగా ఇతరుల నుంచి సానుభూతిని కోరుకుంటూ ఉంటాం, ఇతరుల నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మన యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, మన దగ్గర ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ప్రేమించేటటువంటి వ్యక్తులు మనతో లేకపోతే మన యొక్క జీవితం శూన్యముతో సమానం. మన యొక్క జీవితం జీవించిన జీవం లేనటువంటి జీవితముగా పరిగణిస్తాం. ఎందుకు అలా చేస్తాము అంటే మానవులుగా వ్యక్తిగతంగా మనమందరము కూడా సోషల్ బీయింగ్స్. మనమందరము కూడా ఇతరులతో కలిసి జీవించేటటువంటి వ్యక్తులము. మన దగ్గర ఎన్ని జంతువులు ఉన్నా, ఎన్ని వస్తువులు మనకు సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చేటటువంటి వస్తువులు మనతో ఎన్ని ఉన్నా, అవి కొద్ది సమయం వరకే మనకు సంతృప్తిని ఇస్తాయి. నేను ఒకరోజు ఇలా యూట్యూబ్లో లేదా వాట్సాప్లో వీడియో చూస్తుండగా నాకు ఒక వీడియో చూశాను నేను. ఆ యొక్క వీడియోలో ఏముందంటే, నడుస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి అతను చాలా బాధపడుతూ నడుస్తూ ఉన్నాడు. అతను నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి సైకిల్లో వెళ్ళడం గమనించాడు. ఆ యొక్క వ్యక్తి అనుకున్నాడు, నాకు కూడా సైకిల్ ఉంటే ఎంత బాగుండేది, నేను సంతృప్తిగా ప్రశాంతంగా సైకిల్లో వెళ్ళేవాడిని అని అనుకున్నాడు. ఆ తర్వాత సైకిల్ పొందుకున్న తర్వాత సైకిల్లో వెళ్తుండగా మరి కొద్ది రోజుల తర్వాత అతను బైక్లో వెళ్తున్నటువంటి వ్యక్తులను చూశాడు. ఆ యొక్క సైకిల్లో ఉన్నటువంటి సంతృప్తి మొత్తం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు, నేను బైక్ మీద వెళ్తే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, తొక్కనవసరం లేదు, నా బలం ఉపయోగించిన అవసరం లేదు, ఊరికే ఇలా అంటే చాలు నేను వెళ్ళిపోతాను. మరికొన్ని రోజుల తర్వాత అతను బైక్లో వెళ్తుండగా గమనించాడు కారులో తిరుగుతున్నటువంటి జనాలను. అప్పుడు అనుకున్నాడు, ఈ బైక్లో వెళ్తున్న కొద్దీ నేను ఎండలో తిరగాలి, వాన వస్తే పోలేను, ఎక్కడికి పోలేను, అలానే ఎండల్లోనే వెళ్ళాలి. అదే కారులో వెళ్తే నేను ప్రశాంతంగా ఏసీ వేసుకోవచ్చు, పాటలు వినొచ్చు, ఎవరు కూడా నన్ను అటాక్ చేయరు, బాగుంటుంది అని తలంచి కారు తీసుకున్నాడు. బైక్లో ఉన్నటువంటి సంతృప్తి కూడా వెళ్ళిపోయింది. అలా కారులో వెళ్తున్న కొద్దీ అతను మళ్ళీ విమానం వెళ్ళడం చూశాడు. విమానంలో అయితే నేను ఎంత తొందరగా వెళ్ళిపోవచ్చు, కారులో అయితే ఇక్క సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి ఒక 3-4 గంటలు పడుతుంది, అదే విమానంలో అయితే తొందర ఒక 1/2 అవర్లో గంటలో వెళ్ళిపోవచ్చు అని తలంచాడు. మనం ఈ యొక్క విషయం, ఇది కేవలం ఒక చిన్న వీడియో, నేను చూసినటువంటి వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి, లేదా ఎవరు చూసినా ఇదే ఇన్స్పిరేషన్ మనకందరికీ కూడా కలుగుతుంది. అదేమిటంటే, జీవితంలో మనతో ఎన్ని వస్తువులు ఉన్నా అవి పూర్తి సంతృప్తిని ఇవ్వవు. మనం ఎప్పుడు కూడా పూర్తిగా ఆ యొక్క వస్తువుల ద్వారా సంతృప్తి పొందుకోలేము. ఎప్పుడు మనం పూర్తిగా సంతృప్తి పొందుకుంటామంటే ఉన్న వాటిలో సంతోషంలో జీవించడం. ఈ యొక్క విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, మనం అందరము కూడా ఎప్పుడు ఇదే కోరుతూ ఉంటాం. నాకు అనారోగ్యం ఉన్నప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు నాతో వచ్చి ఇతరులు వచ్చి నాకు సంతృప్తిని ఇవ్వాలి, లేదా ఇతరులు వచ్చి నాకు సానుభూతితో మాట్లాడాలి అని మనం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటాం. మరి ఊహించుకుందాం, ఒకసారి మన దగ్గర కావాల్సిన ప్రతిదీ కూడా మనకు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ నేను ఒంటరిగా జీవిస్తున్నాను. ఆ యొక్క వ్యక్తికి అందుబాటులో ఎన్ని వస్తువులు ఉన్నా, ఎంత సామాగ్రి ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, పలకరించేటటువంటి వ్యక్తులు లేకపోతే, సానుభూతి చూపించేటటువంటి వ్యక్తులు లేకపోతే, మనతో కలిసి మాట్లాడడానికి ఏ వ్యక్తులు లేకపోతే, మన యొక్క జీవితం ఎంత
దుర్నీతమైనటువంటి పరిస్థితిలో ఉంటుందో మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి, ధ్యానించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది కేవలం నా వరకే కాదు, మీ వరకే కాదు. మానవులుగా ప్రతి ఒక్కరము కూడా మనము సానుభూతిని కోరుకుంటూ ఉంటాం. ఇతరులు మనతో వచ్చి ప్రేమగా పలకరించాలని కోరుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క విషయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మన మీద సానుభూతిని ఎలా చూపిస్తాడు, లేదా దేవుడు మన మీద కనికరాన్ని, కృపను ఎలా చూపిస్తాడు? ఎందుకు దేవుడు మనకు అతను ప్రత్యేకంగా కృపను చూపించాలి? మనకు కావలసినటువంటి ఇచ్చేస్తే సరిపోదా, లేదా దేవుడు తన యొక్క కృపను మాత్రమే ఇస్తేనే మనకు సంతృప్తి లభిస్తుందా అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనకందరికీ కూడా తెలుసు, దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో ఎంత గొప్పదో. మరి మానవులుగా మనం కోరుకునేటువంటి సానుభూతి ఎలాంటిది అంటే, కేవలం మనుషులు మన దగ్గరికి వచ్చి మనతో ఉండటమే. అదే కొంతమంది ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎన్నో చోట్ల, ఎన్నో పెద్ద పెద్ద సిటీల్లో ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయి. వారి యొక్క కుమారులు కానీ, కుమార్తెలు కానీ వేరే వేరే దేశాల్లో సెటిల్ అవుతున్నారు. కానీ వారి యొక్క పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇస్తున్నారు. డబ్బు విషయం కావచ్చు, అకౌంట్ విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, వస్తువుల విషయం కావచ్చు, ఇంట్లో సామాగ్రి కావచ్చు, అది ఏదైనా సరే అన్నీ ఇస్తున్నారు. కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీకు మీ యొక్క కుమారుడు అమెరికాలో ఉండి ప్రతిదీ కూడా ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు అని మనం ఒకవేళ చెప్తే మీరు గ్రహించండి, కావాలంటే వెళ్ళి మీరు ప్రయత్నం కూడా చేయండి. వారు చెప్పే మాటలు ఒకటే, వారు ఎన్ని పంపించినా మా యొక్క పిల్లలు మాతో లేకపోతే, మా యొక్క పిల్లలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించకపోతే మాకు సంతృప్తి లేదు, ఈ యొక్క వస్తువులలో సంతృప్తి లేదు, ఈ యొక్క డబ్బులో సంతృప్తి లేదు. మానవులుగా మనమందరం కూడా మనుషులు మనతో ఉండి కలిసి జీవించి సానుభూతిని పంచుకొని, ఒకరితో ఒకరితో మాటలను పంచుకొని జీవించాలనేదే మన యొక్క అభిలాష. మరి అలాంటిది మానవులుగా మనం తోటి వ్యక్తుల యొక్క సానుభూతిని, ప్రేమను కోరుకుంటున్నప్పుడు కనిపించినటువంటి ఆ యొక్క దేవుని యొక్క కరుణను మనం మన జీవితంలో ఎలా పొందుకుంటాము? కనిపించేటటువంటి వ్యక్తులే నాకు కరుణను, సానుభూతిని చూపించకపోతే కనిపించినటువంటి ఆ దేవుడు నీ మీద నా మీద కరుణను, కృపను ఎలా కుమ్మరిస్తాడు అని మనమందరం కూడా ధ్యానించాలి. ఒకసారి మనమందరం కూడా గ్రహించుకుందాం. మనమందరం కూడా మన యొక్క జీవితంలో ఏదైనా అనుభవించాలంటే అది మన చేతులతో ఉండాలి, మనం టచ్ చేయాలి, మనం వాసన చూడాలి, మన కన్నులతో చూడాలి. అప్పుడే మనము ఫీల్ అవుతాం వాటి గురించి. మరి దేవుని యొక్క కృప ఎలాంటిది? దాన్ని వాసన చూడగలుగుతామా? దాన్ని మనం పట్టుకొనగలుగుతామా? మన కన్నులతో చూడగలుగుతామా? మన యొక్క శరీరంలో అనుభవించగలుగుతామా? దేవుని కృప ఎలాంటిది? అందుకనే పునీత పౌలు గారు ఈరోజు ఎఫీసులకు రాసిన లేక 2వ అధ్యాయంలో మనమందరము కూడా వింటున్నాము. పునీత పౌలు గారు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు కాబట్టి అతను తన యొక్క జీవితాన్ని పూర్తిగా గమనించి, దేవుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాడు, దానికి కారణం ఏమిటంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది కేవలం దేవుని కృప అని అతను చాలా వరకు ధ్యానించాడు కాబట్టి మనకు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. మనం అందరం కూడా చదువుకుందాం. పునీత పౌలు ఎఫీసులకు రాసిన లేక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే చాలా క్లుప్తంగా మనకు తెలియజేస్తున్నాం. 8, 9 కూడా చదువుకుందాం. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షించబడితిరి, అది మీ స్వయం కృతం కాదు, దేవుని కృపయే, అది మీరు చేసిన కృషికి ఫలితమూ కాదు, కనుక మీరు గొప్పలు చెప్పుకున్నటకు ఇక ఏమీ లేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు చెప్పేటటువంటి విషయాన్ని ఇది కేవలం కొంతమందికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి. అతని యొక్క హోదా పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, తన యొక్క ఆస్తి పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఇవన్నీ కూడా
మనకు ఒసగబడుతున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క కృప వలనే జరుగుతుంది అని పునీత పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు ఈ యొక్క విషయాన్ని పునీత పౌలు గారు మనకు తెలియజేయాలనుకుంటున్నారు అంటే మనమందరం కూడా గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరుడ, చాలా వరకు మనము మనం చేసేటువంటి పనులలో గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటాం. ఇది నా వలన జరిగింది, ఈ యొక్క బిల్డింగ్ ఈరోజు వచ్చింది అంటే ఇది నా యొక్క కృషి ఫలితం, నేను చేశాను కాబట్టి ఇది వచ్చింది, నా వలన ఈరోజు నా యొక్క పిల్లలు ఈ యొక్క అంతస్తులో ఉన్నారు, నేనే చేశాను, నాది, నేను, నా వలన అని మనం అందరం కూడా గర్విస్తూ ఉంటాం. మనం అందరం కూడా ఆ యొక్క విషయంలో దేవుని యొక్క కృపను పక్కన పెట్టివేసి మనం అందరం కూడా నా అనేటువంటి తలంపుతో జీవిస్తూ ఉంటాం. కానీ మనం లోతుగా ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది అది నీ యొక్క కృషి ఫలితం కాదు, నా యొక్క కృషి ఫలితం కాదు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఇది నేను కష్టపడితే నేను వచ్చిండేది కాదు, లేదా మీరున్నటువంటి అంతస్తు అది మీరు కృషి చేయడం వలన వచ్చిండేది కాదు. మీ యొక్క కృషి ఫలితం ఉండొచ్చు, మీ యొక్క కష్టం ఉండొచ్చు, మీరు కష్టపడి ఉండవచ్చు, కానీ దానిలో దేవుని యొక్క కృప కూడా ఉంది అనేటువంటి మర్మాన్ని మనం తెలుసుకుంటే మన యొక్క జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే నా జీవితంలో దేవుని పక్కన పెట్టి నేను చేశాను, నా వలన జరిగింది, నాది ఇది అని మనము గొప్పతనంతో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహిస్తాం, అదేమిటంటే దేవుని యొక్క కృపను మనం పక్కన పెట్టేస్తున్నాం, కేవలం నా అనేటువంటి విషయం మీద ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయంలో ఎప్పుడైతే నువ్వు నేను దేవుని యొక్క కృపను పక్కన పెడతామో అప్పుడు మనల్ని మనం దేవుని నుంచి దూరం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అందుకని చాలామంది వ్యక్తులు లేదా ప్రసంగికులు గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తూ ఉంటారు ఇది దేవుని యొక్క కృప వలన జరిగింది, ఏదో దేవుని యొక్క కృప వలన అనుగ్రహం వలన జరిగింది, మీ యొక్క ప్రోగ్రాం ఎలా జరిగిందమ్మా, మీరు పలానా పెళ్ళి విషయం కానీ పలానా ప్రోగ్రాం అంతా బాగా జరిగిందా అంటే ఏదో దేవుని యొక్క ఆశీస్సు వలన జరిగిందండి అని అంటూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు నేను ఎంత గొప్ప వ్యక్తి అయినా నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు మనం అనుకున్నటువి జరగకపోవచ్చు. నీ యొక్క డబ్బు ఉంది అని చెప్పేసి నువ్వు ఎంత డబ్బు పెట్టినా కొన్నిసార్లు కొన్ని విషయాల వలన కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నవి జరగవు. అలాంటి విషయాల్లో మనం అర్థం చేసుకోగలుగుతాం అది దేవుని కృప వలన జరిగింది, దేవుని యొక్క కరుణ వలన జరిగింది అని మనం అందరం కూడా గ్రహిస్తూ ఉంటాం. అందుకని పునీత పౌలు గారు ఎన్నో లేఖలు రాశారు, ఎంతోమందికి దేవుని యొక్క విషయాల గురించి బోధించాడు. అతను ఎప్పుడూ కూడా ఇది నా వలన దేవుడు నన్ను నేను ఇలా మారిపోయాను అని చెప్పట్లేదు. ప్రతి నిమిషము కూడా ఇది దేవుని యొక్క కృప మాత్రమే అని 8వ వచనం ఎఫెసీయులకు రాసిన లేక 8:2 ఇది మీ స్వయం కృతము కాదు దేవుని కృపయ మాత్రమే అని. ఆ తర్వాత కూడా మనకి ఎంతో క్లుప్తంగా మీరు చేసిన కృషికి ఫలితము కాదు కనుక మీరు గొప్పలు చెప్పుకొనుట ఇక ఏమీ లేదు. మనం గొప్ప చెప్పుకోవటంలో మన దగ్గర ఏమీ లేదు. నువ్వు గొప్ప వ్యక్తివే కావచ్చు కానీ నీ దగ్గర గొప్ప అనేది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆ యొక్క గొప్పతనం అంతా కూడా దేవునికి లభించాలి, మన యొక్క గౌరవం ప్రతిష్ట అన్నీ కూడా దేవునికి లభించాలి. మానవులుగా మనం అందరం కూడా ఇదే ఆశిస్తాం, నా పేరు ముందుకు రావాలి, నేను ప్రజల చేత గౌరవించబడాలి, నేను ప్రజల చేత గొప్ప వ్యక్తిగా అనిపించుకోవాలి, నేను గొప్ప ప్రసంగికుడు అనిపించుకోవాలి, నేనే అన్నీ చేస్తాను, నాకు అన్నీ వచ్చు అని ప్రజలు భావించాలి అని మనం ఎన్నెన్నో ఆలోచనలతో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరు, నువ్వు ఎంత కృషి చేసినా నువ్వు ఎంత కష్టపడినా ఆ యొక్క కష్టంలో కృషిలో దేవుని యొక్క కృప లేకపోతే మన యొక్క జీవితం వ్యర్థం, దేవుని యొక్క కనికరం లేకపోతే మన యొక్క జీవితం వ్యర్థం, శూన్యం. అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క విషయం గురించి ధ్యానించుకోబోతున్నాము. కనికరం కలిగినటువంటి దేవుడు, ఎందుకు అతడు మన మీద కనికరం చూపిస్తున్నాడు, దేవుడు మన మీద కనికరం చూపించవలసినటువంటి అవసరం ఏమి ఉంది అని మనం అందరం కూడా భావిస్తే మనకు తెలుసు మనకు ఎప్పుడైతే దేవుడు అవసరమవుతాడో అప్పుడే మనము దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నీకు నాకు కావాల్సింది ఎవరు అంటే దేవుడు ఆయక దేవుడు ఎప్పుడు అవసరం అంటే నా కష్టం వచ్చినప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు కానీ ఇతరత్రమైనటువంటి సమయములలో అదే నాకు సంతోషం ఉన్నప్పుడు దేవుడు అవసరమా అంటే కొన్నిసార్లు మనము మర్చిపోతూ ఉంటాం ఆ యొక్క పనులలో పడి అదే బాధ వచ్చినప్పుడు మాత్రం ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆ సమయంలో దేవుని యొక్క హస్తం లేకపోతే నా జీవితం ఏమైపోతుందో అనేటువంటి భయం ఆ భయం నాలో ఉన్నప్పుడు ఆ భయం నాకు పూర్తిగా నిండిపోయినప్పుడు నా శరీరంలో అప్పుడు మనం మన యొక్క గర్వం అహంకారం కోపం అన్నీ కూడా మాయమైపోయి మోకరించి ప్రార్థిస్తూ ఉంటాం ప్రభువా నా మీద కనికరం చూపించండి నా మీద మీ యొక్క కృపను చూపించండి నా మీద మీ యొక్క దయను చూపించండి అని మనం ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం కారణం దేవుని యొక్క కనికరం లేకపోతే మన యొక్క జీవితం చాలా వ్యర్థమని మనకందరికీ కూడా తెలుసు అందుకని ఈరోజు సువిశేషపట్నంలో మనం అందరం కూడా విన్నాం లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుంటే ఆ యొక్క వచనంలో దేవుని యొక్క కరికరం ఎవరి మీద ఉంటుంది దేవుని యొక్క కృప ఎవరి మీద ఉంటుంది అని మనం అందరం కూడా ధ్యానించుకోవచ్చు ప్రభు పట్ల భయభక్తుల గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రేమైన సహోదరి సహోదరుడా స్వయముగా మరే తల్లి స్తోత్ర గీతంలో మనం ఈ యొక్క వాక్యాన్ని వింటున్నాం దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తుల మీద దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుంది అంటే 10 రోజుల 2 రోజుల 1 సంవత్సరమా 5 సంవత్సరాల కాదు తరతరముల వరకు దేవుని యొక్క కనికరము మన మీద ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే భయము కలిగి జీవించినప్పుడు భయము అంటే నాకు వచ్చేటువంటి సామాజికమైనటువంటి ఈ యొక్క సమాజంలో వస్తున్నటువంటి భయాలు కాదు ఇతరుల వలన జంతువుల వలన యాక్సిడెంట్ వలన అనారోగ్యం వలన రోగం వలన వచ్చేటువంటి భయం కాదు ఆ యొక్క భయం ఎలాంటిది అంటే దేవుని నుంచి నేను దూరం అయిపోతే ఎక్కడ దేవుని యొక్క కనికరాన్ని మిస్ అవుతానో దేవుని యొక్క కనికరంకి నేను దూరం అయిపోతానేమో దేవుని యొక్క ప్రేమకు నోచుకున్నటువంటి వ్యక్తినైతానేమో దేవుని నుంచి దూరం అయిపోతే నా జీవితం ఏమైపోతుంది ఒకసారి మీరు బాగా గమనించండి మన యొక్క జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టికెట్ ఆ యొక్క చిన్న పేపర్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కింద పడిపోతే మనం మన యొక్క బాధ ఎలా ఉంటుందో మనకు ఒక విషయం తెలుసు అదే ఆ యొక్క టికెట్ మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఆ యొక్క ట్రైన్లో కానీ బస్సులో కానీ మీరు మీ యొక్క చేతిని బయట పెట్టండి ఆ యొక్క టికెట్ మీ చేతిలోంచి పడిపోకుండా మీరు గట్టిగా పట్టుకుంటారు మీరు ఇది సాధారణంగా మనం చేయవచ్చు మీరు గమనించండి మీరు టికెట్ తీసుకొని ఆ యొక్క టికెట్ మీరు వెళ్తున్నప్పుడు కానీ ప్రయాణం సమయంలో కిటికీ నుంచి బయటపెట్టి ఇలా పట్టుకోండి ఆ గాలి చాలా ఎక్కువగా వస్తున్నందు వలన టికెట్ ఒకవేళ పడిపోతే ఏమైపోతుంది అని భయంతో గట్టిగా పట్టుకుంటాం కారణం టికెట్ లేకపోతే దొరికిపోతాను టికెట్ చాలా అవసరం మరి మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క వస్తువులకు ఈ లోకంలో ఉన్న వస్తువులకు మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంత ప్రాముఖ్యతనిస్తున్నాం మరి దేవుని నుంచి దూరం అయిపోతే నా జీవితం ఏమైపోతుంది మరి ఇంకొక చిన్న ఉదాహరణ మన యొక్క మనకు మన జీవితంలో జరిగేటువంటి ఉదాహరణలు మీకు చెప్తున్నాను ఎందుకంటే మనకు చాలా లోతుగా అర్థం చేసుకోవచ్చు మన యొక్క ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు వేరే ఉదాహరణ కాకుండా మీ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు మీరు గొప్ప సమూహం ఉన్నటువంటి జన సమూహం ఉన్న చోట లేదా ఎక్కువ మంది జనం ఉన్న చోట తండోపతండాలుగా జనం తిరుగుతున్నటువంటి ప్రదేశాలలో మీకు తెలుసు మీ యొక్క పిల్లలను మీరు ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్తారు ఎలా తీసుకెళ్తారు సాధారణంగా అలాంటి సమయంలో మీ యొక్క పిల్లలను మీరు ఆ రోడ్డు మీద వదిలివేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో అనేటువంటి భయంతో వారిని ఎత్తుకొని తీసుకెళ్తారు అదే సాధారణంగా జనం లేని చోట రోడ్డంతా కూడా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉన్న చోట మీ యొక్క పిల్లలు పక్కన నడుస్తుంటారు మీరు ముందుకు నడుస్తుంటారు వెళ్ళిపోతుంటారు అదే జనం ఉన్న చోట మనం పిల్లల్ని ఎత్తుకొని నడుస్తుంటాం కారణం మన నుంచి దూరం అయిపోతారేమో అనే భయం
రెండవది కొన్నిసార్లు మనం పిల్లల యొక్క చేతులను పట్టుకుంటాం, గట్టిగా పట్టుకుంటాం. ఎందుకంటే పిల్లలు ఆ యొక్క గుంపులో తప్పిపోతారేమో అని భయం. ఎందుకంటే మానవులుగా మనకందరికీ తెలుసు, మనకు ప్రియమైన వారిని మనం వదులుకోం, దగ్గరగా ఉంచుకుంటాం. ఒకవేళ మన మధ్య సంఘర్షణ జరిగినా మరొకసారి మనం క్షమాపణ అడిగి మరొకసారి ఏకమైపోతాం. కారణం మనం మనకు ప్రేమించేటటువంటి వారికి దూరం అయిపోతే మనకు తెలుసు మన యొక్క జీవితం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో, అనగా చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. అలాంటప్పుడు మన యొక్క దేవుడు, కనికరం కలిగిన దేవుణ్ణి మనం దూరం చేసుకుంటే మన యొక్క జీవితం ఏమైపోతుంది? దేవుడు నా జీవితంలో నీ జీవితం లేకపోతే ఏమైపోతుంది అని మనమందరం కూడా ఈరోజు గ్రహించాలి. ఒకవేళ మనం దేవుని నుంచి దూరం పోవాలి అని ప్రయత్నించినా దేవుని యొక్క కనికరం మనల్ని దేవుని దగ్గరికి మరొకసారి చేరుస్తుంది. అందుకని మనము భయము కలిగి, భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుంది అంటే తరతరముల వరకు కూడా ఉంటుంది. అంతేకాదు దేవుని యొక్క కరుణ కనికరము ఎలాంటిది అంటే మనల్ని చేయి విడవక పట్టుకొని ఉంటుంది. ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లల్ని నువ్వు చేయి వదలకుండా పట్టుకున్నావో, ఎలాగైతే నీ పిల్లలు నీ నుంచి దూరం కాకూడదు అని నువ్వు గ్రహించి వాడిని దగ్గరగా ఎత్తుకొని నడుస్తున్నావో, అలానే దేవుడు కూడా కనికరము కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి నా యొక్క పిల్లలు నా నుంచి దూరం పోకూడదు, నా యొక్క భక్తులు నా నుంచి దూరం పోకూడదు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అవిశ్వాసంతో జీవించకూడదు అని దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే మన యొక్క చేయి పట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, చేయి విడవక నడిపిస్తూ ఉంటాడు. మనం అందరం కూడా చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము 4:31 మనం అందరం కూడా మనం గమనించగలుగుతాం. చదివితే దేవుడు తను విధించినటువంటి ఆ యొక్క నిబంధన ఎన్నటికీ కూడా మర్చిపోడు. దేవుడు పరిపూర్తి చేయవలసినటువంటి తన యొక్క కార్యాన్ని ఎన్నటికీ కూడా మరచిపోకుండా చేయి విడవక మనల్ని నడిపిస్తాడు అని వాక్యం పలుకుతుంది. ద్వితీయోపదేశ కాండము 4:31 మనం అందరం చదువుకుందాం. మీ ప్రభువైన దేవుడు దయామయుడు, కాబట్టి మిమ్ము చేయ విడవడు, నాశనము చేయడు, మీ పితరులతో చేసుకునిన నిబంధనమును విస్మరింపడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, మనం అందరం కూడా వాక్యాన్ని ఆలకించాం. మరొకసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4:31. మీ ప్రభువైన దేవుడు, మీ ప్రభువైన దేవుడు దయామయుడు, కాబట్టి కాబట్టి మిమ్ము చేయి విడవడు, నాశనము చేయడు, మీ పితరులతో చేసుకునిన నిబంధనమును విస్మరింపడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, మనం ఇంతవరకు విన్నాము లూకాసు వార్తలో మరి తల్లి యొక్క స్తోత్ర గీతములో భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తుల మీద దేవుని కరకం ఎలా ఉంటుంది అంటే తరతరముల వరకు ఉంటుంది. అనగా నా తరమే కాదు, లేదా నా యొక్క పిల్లల యొక్క తరము కాదు, తరతరముల వరకు అది ఉంటుంది. ఆ యొక్క వాక్యం పరిపూర్తి కావడానికి మనం ద్వితీయోపదేశ కాండం 4:31 చదువుకుంటున్నాం. దేవుడు నిన్ను మొట్టమొదటిగా చేయి విడవడు, నువ్వు నాశనం చెందకుండా ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా మీ యొక్క పితామహులకు చేసినటువంటి నిబంధనను ఎన్నటికీ కూడా మర్చిపోడు. అందుకనే మనం అందరం కూడా కొన్నిసార్లు అంటూ ఉంటాం, మీరు ఈ యొక్క పరిస్థితి రావడానికి కారణం ఏదంటే మా యొక్క తల్లిదండ్రులు చేసిన గొప్ప కార్యం, మా తల్లిదండ్రుల వలన నేను ఇలా ఉన్నాను, మా యొక్క పితామహుల వలన లేదా తాత ముత్తాతల వలన మేము ఈరోజు ఇలా ఉండగలుగుతాం, వారు చేసిన పని వలన మాకు ఇంత గౌరవం లభించిందని మనం మన యొక్క పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఉంటాము. కానీ వాటిలో కూడా దేవుని కృప ఏమిటి ఉంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యం మనకు చాలా క్లుప్తంగా సెలవిస్తుంది. అదేమిటంటే మీ యొక్క పితామహులకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, నా తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, నా యొక్క పిల్లలు మర్చిపోవచ్చు, నా యొక్క తాత ముత్తాతలు మర్చిపోవచ్చు, కానీ తరతరముల వరకు కనికరము కలిగినటువంటి ఆ దేవుడు, నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు
నీ యొక్క పితామహులకు చేసినటువంటి వాగ్దానాన్ని నిబంధనని మర్చిపోడు అని మనకు చాలా క్లుప్తంగా వాక్యం సెలవిస్తుంది. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, మనమందరము కూడా ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఏమిటంటే దేవుని కనికరం అని చెప్పుకోవాలి. నువ్వు ఉండడానికి నువ్వు ఇలా ఉండగలిగావు, నీకు ఫలానా కుటుంబం ఉంది, నీకు ఫలానా పరిస్థితి ఉంది అంటే ఇదంతా కూడా దేవుని యొక్క కనికరమే అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఒకసారి గ్రహించుకుందాం, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా కింద పడితే వారి యొక్క బాధ ఎంత ఉంటుందో. తల్లిదండ్రులు ఉండగానే పిల్లలు అనారోగ్యంతో ఉంటే వారు ఎంత బాధపడతారు. మరి ఈ లోకంలో ఉండటం తల్లిదండ్రులే అంత జాలిని కనికరాన్ని చూపించినప్పుడు మనల్ని సృష్టించిన ఆ దేవుడు ఇంకా ఎంత కనికరం కలిగిన వాడై ఉంటాడు అని మనం అందరం కూడా గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, అందుకనే పునీత పౌలు గారు ఎన్నో విషయాలలో ఎప్పుడు సంబోధించినా, ఎప్పుడు అతను బోధించడం మొదలుపెట్టినా, బోధన చివరిలో అయినా దేవుని యొక్క కృప సమాధానం ఎప్పుడు కూడా మనతో ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అందుకనే మనము దివ్యబలి పూజలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇలానే, దేవుని సర్వేశ్వరుని యొక్క కృప పవిత్రాత్మ సహకారము మీతో ఉండునుగాక అన్నప్పుడు ప్రజలందరూ కూడా మీ ఆత్మతోనూ ఉండునుగాక అని అంటూ ఉంటాం. కారణం దేవుని యొక్క కృపకు ఉన్నటువంటి, కనికరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది మనం తెలుసుకున్నాం కాబట్టి. మనం కేవలం తెలుసుకోవడమే కాకుండా ఆ యొక్క కనికరం మనతో కలకాలము ఉండాలంటే మన యొక్క జీవితం ఎలా ఉండాలి. అంతేకాకుండా ప్రేమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఎన్నో సందర్భాల్లో కనికరాన్ని చూపించాడు. ఎన్నో విషయాలలో తను కనికరం కలిగినటువంటి దేవుడుగా తను మనకు తెలియపరిచాడు. అది కేవలం మనం చూడలేకపోతున్నాం, ప్రభు ప్రతినిత్యము కూడా మనకు తెలియపరచాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నువ్వు పాపాత్ముడై ఉండవచ్చు, నువ్వు చెడ్డ వ్యక్తిగా ఉండవచ్చు, నా యొక్క కరుణ కృప నీ జీవితాన్ని మార్చివేస్తున్న దేవుడు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. అందుకనే మనం ఎన్నటికీ కూడా కృంగిపోకూడదు అనేటువంటి తపన దేవునిలో ఉంది. కానీ మనం దేవుని కనికరాన్ని పక్కన పెట్టి వేసి మనం మన యొక్క నిరుత్సాహంతో, బాధతో మనము లోతుగా వెళ్ళిపోయి బాధలో నిమగ్నమై జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క కనికరానికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతూ ఉంటాం. మరి ఈరోజు మనము దేవుని యొక్క కనికరం బట్టి మన యొక్క జీవితంలో, అనగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు ఎంతోమంది వ్యక్తుల మీద కనికరాన్ని చూపించాడు. ఆ యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా లూకా సువార్తలో మనము తప్పిపోయిన కుమారుడి కథను, తప్పిపోయినటువంటి ఆ యొక్క కుమారుడు ఎలాగైతే ఇనికి వచ్చినప్పుడు దేవుడు కనికరం చూపించాడో, అలాగే దేవుడు కనికరం గల వ్యక్తిగా మనము తెలుసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గ్రహిస్తే మనకు ఆ యొక్క విషయము అర్థమవుతుంది. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరును, కానీ వాడు ఇంకనూ దూరముగానే ఉండగానే తండ్రి అతనిని చూసి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమార్ని కౌగులించుకుని ముద్దు పెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కథ మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. మనము ఆ యొక్క ఉపమానాన్ని ఒక్కటే మనము కొన్ని రోజుల వరకు ధ్యానించుకోవచ్చు, వాటిలో ఉన్నటువంటి లోతైనటువంటి ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వాడు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని మొదలుపెట్టినప్పుడు తను దూరంగా ఉండగానే దేవుడు తన తండ్రి ఏం చేశాడు, తప్పిపోయిన కుమారుని చూచి కనికరపడెను. కనికరపడి ఏం చేశాడు, పరిగెత్తుకొని వెళ్ళి వాణ్ణిని ముద్దు పెట్టుకున్నాడు. ఇంకోసారి అదే వాక్యాన్ని చదువుకుంటే ఇంకా అంశాన్ని మనం అర్థం చేయాలి. లూకా 15:20. వాడు లేచి తన తండ్రి యొద్దకు బయలుదేరును, కానీ వాడు ఇంకనూ దూరముగానే ఉండగానే తండ్రి అతనిని చూసి మనసు కరిగి పరిగెత్తుకు వెళ్ళి కుమార్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొనెను.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయొక్క తండ్రి యొక్క మనసు కరిగిపోయింది అని వాక్యం చెప్తుంది. వాడు దూరంగానే ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. తండ్రి తన కోసం వెయిట్ చేయలేదు, తన కుమారుడు వస్తాడు కదా అని వెయిట్ చేయలేదు. తను ముందుగానే పరిగెత్తుకొని వెళ్ళి తన యొక్క మనసు కరిగిపోయింది, తన యొక్క హృదయము కనికరంతో నిండిపోయింది కావున అతను వెళ్ళి తనను ముద్దు పెట్టుకుంటున్నాడు. అదే మన యొక్క జీవితంలో మన యొక్క కుమారుడు అలా చేస్తే మనం ఎలా ముద్దు పెట్టుకుంటాం? రెండు కడలు తీసుకొని అవి ఇరిగిపోయే వరకు మనము ముద్దు పెట్టుకుంటూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరా, ఆ యొక్క తండ్రి అలా చేయలేదు. ఆ యొక్క తండ్రికి తెలుసు తన యొక్క కుమారుడు బయట ఎన్ని కష్టాలను పడి ఉంటాడు, తన తండ్రికి తెలుసు తన యొక్క కుమారుడు ఎన్ని బాధలను అనుభవించి ఉంటాడు. అందుకని ఆ యొక్క బాధలు అన్నీ కూడా ఏవి అతనికి కనిపించకుండా తన నుంచి అన్నీ కూడా ఒక్క ముద్దుతో మాయమైపోవాలి అనేటువంటి తపనతో తన యొక్క కుమారుని పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత తనకు కావాల్సిన ప్రతిదీ కూడా, తను మునుపటి రోజున ఉన్నటువంటి పరిస్థితినే తనకు ఒసుగుతున్నాడు, ఉంగరాన్ని తొడిగిస్తున్నాడు, అన్ని వస్త్రాలను ఇస్తున్నాడు. ఇది చేయడానికి కారణం ఏమిటంటే కేవలం తన కుమారుడికి ఓకే నేను మంచివాడిని అని చూపించుకోవడం మాత్రం కాదు, తన యొక్క తండ్రి తపన ఏంటి అంటే నా యొక్క కుమారుడు నా నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎన్నో బాధను అనుభవించి ఉండవచ్చు, అవన్నీ కూడా తన నుంచి దూరం అయిపోవాలంటే అతను చూపించవలసింది ఏమిటి అంటే కనికరం. అందుకనే ఆ యొక్క తండ్రి కనికరాన్ని చూపించాడు. మన యొక్క జీవితంలో కూడా ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని నుంచి దూరమై జీవిస్తున్నప్పుడు దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు లేకుండా నేను ఏ పనులైనా చేయగలుగుతాను అని మనం ఊహించుకొని మన పనులు మనం చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కనికరాన్ని చూపిస్తూనే ఉంటాడు, కానీ దాన్ని మనం గ్రహించలేకపోతూ ఉంటాం. అందుకనే అతడు కనికరం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఒకవేళ తను పట్టించుకొని పోకపోయినా దేవుడు మాత్రం తన కనికరాన్ని మన మీద చూపిస్తూనే ఉంటాడు. ప్రేమైన సోదరి సోదరు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అలాగే మరి యొక్క సంబంధం సిచ్యువేషన్లో దేవుడు మరి యొక్క ఉదాహరణను మనకు చూపిస్తున్నాడు. మార్కు సువార్త 9:22 మనం గ్రహిస్తే మనకు ఇంకొక సందర్భంలో దేవుడు తన కనికరాన్ని ఎలా చూపిస్తున్నాడు. మార్కు సువార్త 9:22 అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనం చేయవలనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది, తమకది సాధ్యమగునని నాపై కరుణించి సహాయం చేయండు అని ప్రార్థించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క ఉదాహరణలో పిశాచగ్రస్తునికి దేవుడు స్వస్థత కలుగు చేస్తున్నాడు. ఆ యొక్క పిశాచి తనను ఏం చేస్తుంది అంటే తనను అనేక పర్యాయములు నాశనం చేయాలని నీళ్ళల్లో అగ్నిలో ఎన్నెన్నో రకాలుగా ఆ యొక్క సాతాను యొక్క ఉద్దేశం తనను నాశనం చేయాలనేటువంటి తపన. కానీ దేవుని యొక్క తపన ఎలాంటిది ఉంటుందంటే తను నాశనం కాకుండా ఉండాలనేటువంటి తపన. అందుకని దేవుడు కనికరం కలిగిన వ్యక్తి కాబట్టి అతను ప్రార్థన చేస్తున్నాడు, మీరు మీకు సాధ్యమైతే దయచేసి నాపై కరుణించి సాయము చేయుము, కరుణను చూపించుము. అందుకని మనం అందరం కూడా ప్రేమైన సహోదరి సహోదరుడా, కరుణ జపమాల చాలా వ్యక్తిగత ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు 3 గంటలప్పుడు ఆ కర్ణ జపాలను చేసి ఎంతోమంది అద్భుతాలను పొందుకున్నారు. ఆ యొక్క కర్ణ జపాల ద్వారా దేవుని యొక్క కర్ణను పొందుకొని ఎంతోమంది వారి యొక్క జీవితాల్లో అద్భుతాలను చవిచూడమే కాకుండా ఎంతోమంది సాక్షులుగా మారుతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క కరుణ అంత గొప్పది. ఆ యొక్క కర్ణను బట్టి ఈరోజు మనం ఇంకొక ఉదాహరణలు చూస్తున్నాము. పిశాచగ్రస్తుని ఆ యొక్క సాతాను ఎప్పుడూ కూడా నాశనం చేయాలని ఎన్నెన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో పడవేసి తను నశించిపోవాలని ప్రయత్నం చేస్తుండగా దేవుడు మాత్రం కనికరించి మనకు సహాయం చేస్తాడు.
ఆ యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి. ఆ యొక్క కనికరం ఎందుకు దేవుడు చూపిస్తున్నాడంటే, నువ్వు నేను నాశనం చెందకూడదని. నువ్వు నేను నాశనం చెందితే మనకన్నా ఎవరు ఎక్కువ బాధపడతారు అంటే దేవుడు ఎక్కువ బాధపడతారు. నీ యొక్క జీవితంలో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, కన్నీళ్లు కలిగి జీవిస్తుండొచ్చు, ఇదిగో నా జీవితం నశించిపోయిందే, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను చేయకూడని తప్పులు చేస్తున్నాను, ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది అని కొన్ని సందర్భాల్లో మనమందరము కూడా చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎందుకు నేను మంచి చేయాలన్నా ఇతరులు నా మీద కక్ష కడుతున్నారు, ఏదైనా మంచి పని చేయాలంటే ఎందుకు ఈ పొలిటిక్స్ అన్నీ వస్తున్నాయి, నేను ఏదైనా ఏ కార్యం చేయాలన్నా ఎందుకు నాకు ఎలాంటి సహకారం లభించడం లేదు అని మనం ఎన్నో సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు కనికరం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు నేను అలా ఏడవకూడదని, నువ్వు నేను అలా కృషించి నశించిపోకుండా ఉండాలనే దేవుడు మనకు కనికరం చూపిస్తున్నాడు. ఆ యొక్క కనికరం మనకి ఎలాగ ఉంటుందంటే ఒక సహాయంగా ఉంటుంది. పడిపోయినటువంటి పరిస్థితుల్లోంచి మనము లేవనెత్తబడేటటువంటి పరిస్థితి దేవుడు మనకు తన యొక్క కనికరము ద్వారా దయచేస్తాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా సాయం కోరుకున్నప్పుడు దేవా నాపై కరుణించండి, దేవా నన్ను కరుణించండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కనికరము ఎంత ప్రాముఖ్యతను గావించుకుందో మనమందరము కూడా గ్రహించాలి ప్రేమైన సహోదరి సహోదరుడు. అలాగే మరొక ఉదాహరణ తీసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి రోగులను స్వస్థపరిచాను అని వాక్యం పలుకుతుంది. ఆ యొక్క గొప్ప జన సమూహాన్ని చూసినప్పుడు దేవుడు ఎందుకు వారి మీద కరుణను చూపించాలి, ఎందుకు వారి మీద కనికరపడి వారందరినీ రోగులందరినీ కూడా స్వస్థపరిచాడు? ప్రేమైన సహోదరి సహోదరుడు, మనం మొట్టమొదటి ఉదాహరణ చూసాము తప్పిపోయిన యొక్క కుమారుడు. అతను దూరం అయిపోయినప్పుడు దేవుడి నుంచి దేవుడు ఎలా కనికరం చూపించాడు. మరి రెండవదిగా ఆ యొక్క పిశాచి గ్రస్తునికి దేవుడు స్వస్థపరిచినప్పుడు సాతాను చేత బంధించబడినటువంటి ఆ యొక్క వ్యక్తి మీద దేవుడు ఎలా కరుణించారు. ఇప్పుడు మూడవదిగా మనము శారీరకమైనటువంటి రోగముతో బాధపడే టైంలో దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు. ఒకటి, మనము దేవునికి ఆధ్యాత్మికంగా దూరం అయిపోవడం, అనగా తప్పిపోయిన కుమారుడి కథ మొట్టమొదటి ఉదాహరణ. మరి రెండవ ఉదాహరణ సాతాను చేత బంధించబడినప్పుడు, అనగా మన యొక్క శరీరాన్నే కాకుండా మన యొక్క జీవితాన్ని వశము చేసుకొని పీడిస్తున్నటువంటి ఆ యొక్క సాతాను ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా కనికరించాడు అని. ఇప్పుడు మూడవదిగా శరీరం, మన యొక్క శరీరంలో జరుగుతున్నటువంటి ఎన్నో సంఘర్షణల్లో మనము కొన్నిసార్లు రోగము చేత పీడించబడి మనము నశించిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క వ్యాధులు, బాధలు, రోగాలు మనల్ని శారీరకంగా నశింపజేయడమే కాకుండా మానసికంగా కూడా నశించజేస్తుంటాయి. అనగా ప్రేమైన సహోదరి సహోదరుడ, ఆ యొక్క రోగం వలన, బాధ వలన మనం మానసికంగా దెబ్బతింటూ ఉంటాం. ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, నేను ఎందుకు, నాకు ఈ రోగం వల్ల నా యొక్క చేతులు ఇలా వెళ్ళిపోయాయి, నా యొక్క కాళ్ళు ఇలా వెళ్ళిపోయి, నా ముఖము చాలా విచిత్రంగా తయారైపోయింది. ఈ కారణం ఈ యొక్క వ్యాధి, రోగము. ఈ రోగం వలన నా జీవితం ఇలా అయిపోయింది అని మనం కృషించిపోయి కొన్నిసార్లు ఆ యొక్క శారీరకమైనటువంటి రోగము కూడా మనల్ని మానసిక బాధకు లోను చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో జరిగినప్పుడు, ఏదైనా ఒక వ్యాధి, బాధ నిన్ను పూర్తిగా వశం చేసుకొని మానసికంగా నిన్ను కృంగిపోయే విధంగా చేసినట్లయితే, నువ్వు గ్రహించవలసిన విషయం ఈరోజు ఏమిటంటే, అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు కనికరం చూపిస్తాడు. కనికరం చూపించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి జనసమూహమును చూసి కనికరపడి ప్రతి ఒక్కరిని, అనగా రోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే స్వయంగా స్వస్థపరిచాడు.
తన యొక్క తాకిడి ద్వారా తన యొక్క మాట ద్వారా తన యొక్క ఉమ్మి ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు ఎందుకు స్వస్థపరిచాడు అంటే తను కనికరం కలిగిన వ్యక్తి. ఆ యొక్క రోగము నిన్ను నన్ను పూర్తిగా నాశనం చేయకూడదు, ఆ యొక్క రోగము నిన్ను నన్ను మానసికంగా దెబ్బతీయకూడదు అనేటువంటి తపన దేవునికి ఉంది. కాబట్టి కనికరము కలిగి మనకు దేవుడు చూపిస్తూ ఉంటారు. మరి నాలుగవదిగా మనం అందరం కూడా గ్రహించుకుందాం, మనం అందరం కూడా శారీరకంగా అప్పటి కాలంలో కుష్టి రోగులు. మనం చదువుకుందాం అందరము కూడా మార్కు సువార్త 1:41 మనం గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు కుష్ఠరోగి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ఆ యొక్క వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే నీ యొక్క కుటుంబ సభ్యులు కూడా నీతో ఉండలేదు, నీ యొక్క స్నేహితులు కూడా నీతో ఉండలేదు. నువ్వు సమాజానికి దూరమైపోవాలి, దూరంగా జీవించాలి. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు ఎలా మన దగ్గరికి వచ్చి కనికరం చూపించి స్వస్థపరుస్తున్నాడో మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 1:41. యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. మరి ఒకసారి చదువుకుందాం. యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మరొక సందర్భంలో కుష్ఠరోగిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు? కుష్ఠరోగులు అనగా సామాజికంగా దూరం చేయబడినటువంటి వ్యక్తులు. శారీరకంగా రోగము ఉంది, ఆ యొక్క శారీరకమైన రోగమే కాకుండా సామాజికమైనటువంటి దూరాన్ని చేస్తున్నారు. అనగా ఆ యొక్క రోగం రాగానే నీకు సమాజంలో, ఆ యొక్క ఊరిలో, ఆ యొక్క గ్రామంలో నివసించే అర్హత లేదు, నువ్వు దూరమైపోవాలి, నీకు కావాల్సిన ప్రతిదీ కూడా తీసుకొని నువ్వు దూరంగా జీవించాలి. అది ఎంత పరిస్థితిలో ఉంటుందో ఒకసారి గ్రహించాలి. మనకు కావలసిన కుటుంబ సభ్యులు మనతో ఉండరు, మన యొక్క స్నేహితులు ఎవరు ఉండరు, అందరూ కూడా దూరమైపోతారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు జాలిపడ్డాడు ఒకసారి గ్రహించాలి. ఇప్పుడు శారీరకమైన రోగమే కాకుండా దూరంగా ఉన్నటువంటి రోగం, అనగా జనాలు మనల్ని వెలివేసేటటువంటి పరిస్థితి, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఎలా కనికరించాడు మనము అర్థం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం చెబుతుంది తను కుష్ఠరోగిగా ఉన్నటువంటి వ్యక్తి మీద జాలిపడి, నాకు నిన్ను స్వస్థపరచడం ఇష్టమే అని తన సంతృప్తితో జాలిపడి కనికరించి తన్ను స్వస్థపరుస్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభువుకు తెలుసు ఆ యొక్క వ్యక్తి శారీరకమైనటువంటి రోగం ఒక పెత్త అయితే జనాలు తనని దూరం చేయడం రెండో ఎత్తు. ఇప్పుడు కరోనా విషయంలో కూడా మనం ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం. చాలామంది ఆ యొక్క భయముతో చనిపోతుండగా మరి చాలామంది మా యొక్క కుటుంబ సభ్యులు నన్ను దూరం చేశారే, నాతో ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా నన్ను లేకుండా నన్ను దూరం చేశారనే బాధతో ఇంకా ఎక్కువ మంది చనిపోతున్నారని మనము సోషల్ మీడియాలో వింటున్నాం. ఎన్నెన్నో ఉదాహరణలు మనకు చదువుకుంటున్నాం న్యూస్ పేపర్స్లో. అది ఎందుకు జరుగుతుంది అంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, మానవులుగా నేను మొట్టమొదటి చెప్పినట్టు మానవులుగా మనమందరం కూడా ఇతరుల నుంచి సానుభూతిని, ప్రేమను, కరుణను కోరుకుంటూ ఉంటాం. ఇదిగో నాకు బాగలేనటువంటి పరిస్థితుల్లో నాకు ఎవరైనా వచ్చి మాట్లాడించాలి, ఎవరైనా వచ్చి నవ్వించాలి, ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్తే నాకు ఎంత సంతృప్తి అని కోరుకుంటూ ఉంటాం. అందుకనే ఆ యొక్క కుష్ఠరోగుల్లో ఆ రోజుల్లో వారు అనుభవించిన బాధ ఏమిటంటే శారీరకమైన పుండ్లు ఒక ఎత్తు అయితే రెండవది సమాజం అంతా కూడా మనల్ని వెలవేశారే అనేటువంటి బాధ వారికి ఎక్కువ దెబ్బతీసేది. ఎందుకంటే శారీరకమైన రోగం ఏదో శుద్ధి చేసుకుంటూ రోజు రోజుకి వాళ్ళకి అలవాటు కావచ్చు, కానీ ఒక్కసారి హృదయపూర్వకంగా ఎవరితోయితే జీవించాలనుకుంటున్నారో వారందరూ కూడా వారిని ఊరించి వెలివేస్తే మనకి జీవితం ఏమైపోతుంది? ఈ యొక్క కరోనా మొదలైనప్పుడు ఎంతోమంది సిటీల్లోంచి వారి యొక్క గ్రామాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, జరిగినటువంటి విషయం గత 3-4 నెలలుగా. ఆ యొక్క పరిస్థితి వల్ల ఎలాంటిది అంటే వారు ఎన్నో సంవత్సరాలు కొన్ని ప్రదేశాల్లో స్వతంత్రంగా జీవించారు,
డబ్బు సంపాదించుకుంటూ పని చేసుకుంటూ, కానీ ఒక్కసారిగా లాక్డౌన్ మొదలైన వెంటనే వారు అంగీకరించబడలేదు. నువ్వు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడవు, నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడవు అని ఎక్కడి వాళ్ళని వాళ్ళు పంపించేశారు. మరి ఎవరైతే అంగీకరించబడలేదో వారు కూడా సొంతగా నిర్ణయించుకున్నారు, నేను ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాను, నేను ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడ వీళ్ళ వ్యక్తిని కాదు, నా భాష వేరు, నా యొక్క జీవిత శైలి వేరు అని వారి యొక్క ప్రాంతాలకు కాలినడికిన కొన్ని వందల కిలోమీటర్లు పిల్లలు, గర్భవతులు, మగవారు అందరూ కూడా ఎండలో చెప్పులు లేకుండా కూడా ఎంతోమంది నడిచారు. ఇంకా ఎంతోమంది వారికి ఎలాంటి ప్రయాణం చేయడానికి ఎలాంటి వాహనాలు లేవు కాబట్టి ఎన్నెన్నో కష్టాలు పడి వారు తిరిగి వెళ్ళడానికి, వారి యొక్క సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క విషయంలో చాలా బాధను కల్పించేటటువంటి విషయం ఏమిటంటే, వారు ఎండలో నడవడం కాదు, వారు చెప్పులు లేకుండా నడవడం కాదు, లేదా వారు మోస్తున్నటువంటి వారి యొక్క లగేజ్ అంతా బరువు మాత్రం కాదు. వారికి ఎక్కువ బాధ వేసినటువంటి పరిస్థితి ఏంటంటే, వారు ఎన్నో వందల కిలోమీటర్లు దూరం వెళ్ళి నడిచి వారి యొక్క సొంత గ్రామాలకు, ఇదిగో నేను పుట్టినటువంటి ఊరు ఇది, నా యొక్క తల్లిదండ్రుల యొక్క ఊరు ఇది, నాకు స్థలము భూములు ఉన్నటువంటి స్థలం ఇది అని వాళ్ళు ఎంతో అక్కడ అంగీకరించబడతామని అంత దూరం వెళ్ళి నడిచి వెళ్ళగా వారి యొక్క గ్రామాల్లో కొంతమందిని వారు అంగీకరించలేదు. వారి యొక్క గ్రామాల్లో వారు అడుగు పెట్టడానికి కూడా వాళ్ళు అలౌ చేయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిగో నువ్వు అక్కడి నుంచి వచ్చావా, ఓకే వెళ్ళిపో అని ఎవరి గ్రామాలకు వాళ్ళు అందరూ కూడా కంచెలు వేసుకున్నారు, ముండ్ల పొదలు అన్నీ కూడా పెట్టారు, రాళ్లతో కప్పేశారు. కారణం ఏంటంటే, వారు ఎక్కడ కరోనా వైరస్ తెస్తారో అని భయం. కానీ ప్రేమైన సహోదరి సహోదరు, అన్ని వందల కిలోమీటర్లు నిరుత్సాహంతో బాధతో ఎండకి పిల్లల్ని మోస్తూ లగేజ్ మోస్తూ అన్ని కష్టాలు పడి బాధలు పడి పోయిన తర్వాత ఒక్కసారి ఊహించండి, వారి సొంత గ్రామ వ్యక్తులు, సొంత బంధువులు, వారు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి స్నేహితులు వారందరూ కూడా అంగీకరించక, ఇదిగో నువ్వు దూరంగా ఉండు, మా ఊర్లోకి అడుగు పెట్టవద్దు అని అన్నప్పుడు వారు ఎంత మానసిక బాధకు లోనై ఉంటారో ఒక్కసారి గ్రహించాలి. అందుకని ప్రేమైన సహోదరి సహోదరు, మనం మన యొక్క కుటుంబం నుంచి బంధుమిత్రుని దూరమైనప్పుడే మనకు దాని యొక్క విలువ తెలుస్తుంది. వారు మనం ఎప్పుడు కూడా వారితో ఉన్నప్పుడు, వారితో జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు కనిపించేది ఏంది, వారు చేసే తప్పులు, వారు ఇలాంటి వ్యక్తులు, వాళ్ళు చెడ్డ వ్యక్తులు, వారు ఇలా అన్ని రకమైన మాటలు అంటారు అని మనం ఎప్పుడు కూడా తప్పులు కనిపెడుతుంటాం. అదే మనము మన యొక్క తల్లిదండ్రులకు, మన యొక్క బంధుమిత్రులకు, మన యొక్క కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నప్పుడే వారి యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. వారి యొక్క ప్రేమను నువ్వు మిస్ అవుతావు నీ జీవితంలో, కాబట్టి నువ్వు గ్రహించగలుగుతావు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి యొక్క కుష్ఠరోగిని దేవుడు జాలి చూపించి, కనికరం చూపించి స్వస్థపరుస్తున్నాడు. కారణం దేవునికి తెలుసు, ఆ యొక్క కనికరం వలన అతను మరొకసారి స్వస్థుడవుతాడు అని. దేవుడు కేవలం తాకడం వలన మాత్రమే స్వస్థత అని కాదు, దేవుడు తన యొక్క కనికరాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అతను స్వస్థ పొందుకుంటున్నాడు. ఎందుకు, శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు, మానసికమైనటువంటి ఓ జనాలు ఎవరైతే వెలివేసి తన దూరం ఉంచారో ఆ బాధ అంతా కూడా తన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి స్వస్థత అవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మనం ఇంకా రెండు మూడు ఉదాహరణలు తీసుకుంటే దేవుని యొక్క కనికరం, అలాగే మన యొక్క జీవితంలో దాన్ని మనం ఎలా ఇంప్లై చేసుకోవచ్చు, ఎలా మనము అప్లై చేయొచ్చు అని మనము ఒకసారి గ్రహించుకుందాం. అలాగే దేవుడు లూకా సువార్త 1:13 విధవరాలను చూచి కనికరపడ్డాడు. భర్త లేనటువంటి స్త్రీని దేవుడు చూసి కనికరించి అతని కనికరాన్ని జాలిని చూపించాడు. ఒకసారి చదువుకుందాం లూకా సువార్త 1:13 చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవదూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ జకర్యాను చూసి దేవుడు జాలిపడుతున్నాడు, జాలిపడి కనికరం చూపిస్తున్నాడు. తన యొక్క భార్య ఎన్నో సంవత్సరాలుగా గర్భవతి కాలేదు,
పిల్లలు లేనటువంటి పరిస్థితిలో దేవుడు కనికరాన్ని చూపించి ఇదిగో నువ్వు బాధపడకుము, నీ యొక్క ప్రార్థన నేను ఆలకించాను, అనగా నీ యొక్క విన్నపాన్ని నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఏ విషయం గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ విషయం మీద నేను జాలి చూపిస్తున్నాను, కాబట్టి నీ జీవితంలో ఇది జరుగుతుంది అని జకరియా మీద దేవుడు జాలిని చూపిస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు మరొక విషయము అర్థమవుతుంది. మత్తయి సువార్త 14:32, అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయిను. 13వ వచనం, పడవలోనున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఆ యొక్క పరిస్థితుల్లో శిష్యులకు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. వారందరూ కూడా పడవలో వెళ్తుండగా ఏం జరిగింది మనం అందరం కూడా మనం చదువుకుంటే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆ యొక్క గాలికి పెనుగాలికి వారందరూ కూడా భయపడిపోయారు. వారందరూ కూడా బయపడిపోయి 30వ వచనంలో మనం వింటున్నాం, నీటిలో మునిగిపోవచ్చు ప్రభువు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగిరి. అప్పుడు ప్రభు చేసినటువంటి పని ఏమిటంటే 31వ వచనంలో, వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకుని అల్పవిశ్వాసి నీవేలా సందేహించితివి. తనతో ఉన్నటువంటి శిష్యులు కూడా దేవుడు చేసిన అద్భుతాలను చూసినప్పటికీ ఒక పరిస్థితుల్లో వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క గాలికి పెనుగాలికి భయపడి వాళ్ళు జీవిస్తుండగా భయపడిపోతుండగా దేవుడు చెప్తున్నాడు చేయి చాచి పట్టుకొని, అనగా వారి మీద కనికరం చూపించి వారికి నువ్వెందుకు సందేహిస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అనేటువంటి విషయాన్ని ప్రభు శిష్యులకు చూపిస్తున్నాడు. అనగా ప్రభు వారి మీద కనికరాన్ని చూపించాడు. అలాగే మత్తయి సువార్త 20:33-34 మనం విషయాలు చదువుకుంటే మనకు ఇంకా విషయాలు అర్థమవుతాయి. ఇంకా వేరే వేరే సందర్భాల్లో దేవుడు ఎలా కనికరాన్ని చూపించాడు అనేటువంటి విషయం. అంతటా వారు ప్రభు మాకు దృష్టిని దయచేయుడు అని మనవి చేసుకునిరి. యేసు కనికరించి వారి నేత్రమును తాకెను, వెంటనే వారు దృష్టిని పొంది ప్రభును వెంబడించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క గుడ్డివానికి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కన్నులు లేనటువంటి వ్యక్తికి దేవుడు కన్నులను ప్రసాదిస్తున్నాడు. ఎందుకు ఆ యొక్క కనికరాన్ని చూపించాడు దేవుడు అంటే, ఈ లోకంలో విషయాలను తను చూడలేకపోయాడు. మన యొక్క జీవితంలో మనము ఎన్నెన్నో విషయాలను చూడాలనుకుంటాం, కానీ మన యొక్క జీవితంలో కొన్నిసార్లు అది అసంభవంగా ఉంటుంది. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను మనం యొక్క కుటుంబంలో చూడాలనుకుంటాం, కొన్నిసార్లు చూడలేకపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనాన్ని కలిగి ఉంటాం. ఆధ్యాత్మికమైన గుడ్డితనము అనగా మనలో, మన యొక్క శరీరంలో, మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను చూడలేకపోవడం, దేవుని యొక్క జాలిని కనికరాన్ని అనుభవించలేకపోవడం. శారీరకమైన గుడ్డితనం అంటే నేను నా కన్నులతో ఈ లోకాన్ని చూడలేను, ఈ యొక్క మైక్ అని ఈ యొక్క పుస్తకాలను చూడలేకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డివాణ్ణి అంటే నా యొక్క జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా సహాయం చేస్తున్నప్పటికీ, ప్రతిదీ కూడా మంచి విషయాలు నాకు ప్రసాదిస్తున్నాడు, నా జీవితంలో అన్నీ మంచి జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పటికీ దీనిలో దేవుని యొక్క హస్తం లేదు, నా వలన జరుగుతుంది అని మనం భావించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డివాళ్ళుగా మనం పరిగణించబడతాం. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరా, దేవుడు ఆ యొక్క గుడ్డివాణ్ణి స్వస్థపరుస్తున్నాడు, కన్నులు ప్రసాదిస్తున్నాడు. మరి అలాగే మనం ఇంకా ఎన్నో ఉదాహరణలు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. 5,000 మంది వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు, శిష్యులు చెప్తున్నారు ప్రభువా వీరికి లేట్ అయింది కదా, వారి ఇంటికి వారికి పంపించేద్దాం, వారు వెళ్ళి వంట చేసుకొని భుజించవచ్చు అన్నప్పుడు, లేదు లేదు మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అని ఆ యొక్క ఉన్నటువంటి రొట్టెలను చేపలను దాన్ని ఎక్కువగా చేసి అందరికీ అద్భుతాన్ని చేసి వారందరికీ కూడా 5,000 మందికి భోజనాన్ని ప్రసాదించాడు. అలాగే ఎన్నో సందర్భాల్లో దేవుడు జాలిని కనికరాన్ని చూపించాడు. చివరికి శిలువ మీద కూడా ఇదిగో ప్రభువా వీళ్ళు నన్ను అంతవరకు హింసించారు, కొట్టారు, బాధ పెట్టారు, కానీ వీరు చేస్తున్నది ఏదో వీరికి తెలియదు, వారిని క్షమించండి అని
జాలిపడి కనికరం చూపిస్తున్నాడు. వారి మీద దేవునికి కోపం లేదు, వారి మీద వారిని చూసి భయం లేదు. వారి వారిని చూసి దేవునికి ఏం కలిగింది అంటే జాలి కనికరం కలిగింది. అందుకనే వారి తరపున ఎవరు క్షమాపణ అడుగుతున్నారు? దేవుడే క్షమాపణ అడుగుతున్నాడు. ప్రభువే శిలువ మీద నుంచే క్షమాపణ అడుగుతున్నాడు. అందుకనే మన యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, జాలి కలిగి జాలి చూపించేటటువంటి దేవుడు, మన యొక్క చేతులను పట్టుకొని నడిపించేటటువంటి దేవుడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో జరిగే ప్రతి సంఘటన కానీ, బాధ కానీ, నిరుత్సాహము కానీ, రోగము కానీ, లేదా వెలివేయబడినటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటివి ఏ వచ్చినా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో ఉదాహరణలు మీకు తెలియపరిచాను. మనం అందరం కలిసి ఇన్ని ఉదాహరణలను ధ్యానించుకోవడానికి కారణం ఏమిటంటే ఆ యొక్క ఉదాహరణలాగా మన జీవితంలో ఏదో ఒక విషయంలో నువ్వు నిరుత్సాహపడవచ్చు. అది ఆధ్యాత్మిక గుడ్డితనం కావచ్చు, శారీరకమైన రోగము కావచ్చు, వెలివేయబడినటువంటి కుష్ఠరోగికి జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, నువ్వు దేవుని నుంచి దూరమైనటువంటి తప్పిపోయిన కుమారుడు వంటి పరిస్థితి కావచ్చు, నీ యొక్క కుటుంబంలో నువ్వు అనుకున్నది కలగలేనటువంటి పరిస్థితుల్లో జక్రేయలాగా నువ్వు బాధపడవచ్చు. అలా ఎన్నెన్నో ఉదాహరణలు, ఎన్నెన్నో ఉదాహరణలు. ఎందుకు మనం ఇన్ని ఉదాహరణ ధ్యానించుకున్నామంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒకటైనా నీకు కలగవచ్చు. ఆ యొక్క ఒక్క పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడకుండా దేవుడు నా మీద జాలి చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంటే చాలు, మన యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయని మనం గ్రహించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఎందుకంటే మన యొక్క విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. అంతేకాదు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. లూకా సువార్త 1:37 మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితి రావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు కృంగిపోవచ్చు, నశించిపోయే పరిస్థితి నీకు ఎదురవ్వచ్చు. కానీ అలాంటి సమయంలో నువ్వు గ్రహించి నువ్వు విశ్వాసం కలిగి ఏది నీ హృదయంలో పెట్టుకోవాలంటే దేవుడు నీ మీద నా మీద కనికరం చూపిస్తాడు, జాలి చూపిస్తాడు అనేటువంటి అంశాన్ని మర్చిపోకూడదు. లూకా 1 మనం విషయం 37 చదువుకుందాం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీకు ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క అనుభవం అసాధ్యమే కావచ్చు. ఇంకా నేను లేవలేను, నా జీవితం ఈరోజుతో అయిపోయింది, నా యొక్క సమస్య నుంచి నన్ను ఏ లోకంలో ఏ వ్యక్తి కూడా తీర్చలేడు, ఏ వ్యక్తి కూడా సానుభూతి చూపించలేడు, ఏ వ్యక్తి కూడా నా మీద జాలి చూపించలేడు అనేటువంటి పరిస్థితి నీకు ఎదురు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నేను నిరుత్సాహపడకూడదనే దేవుడు జాలిని చూపిస్తున్నాడు. అందుకనే దేవుడు తన యొక్క స్వభావంలో ఒకటి చేర్చుకున్నాడు. దేవుడు అనగా ప్రేమ కలిగిన వ్యక్తి, కనికరం కలిగినటువంటి వ్యక్తి. ఆ యొక్క స్వభావాన్ని ఎందుకు చేర్చాడు అంటే కనీసం దేవునికి ఉన్న స్వభావాన్ని బట్టైనా మనము ధైర్యం తెచ్చుకొని జీవించాలి, పడిపోయినా లేచి జీవించాలి, నిరుత్సాహపడకుండా జీవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి మనకు దేవుడు తెలియపరుస్తాం. అందుకని ప్రేమైన సహోదరి సహోదరు, ఈరోజు మనం అందరం కూడా గ్రహించుకుందాం, నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చాయి, లేదా మనుషులంతా కూడా నిన్ను నన్ను తప్పుబడుతున్నారు, నీ మీద ఎన్నెన్నో లేనిపోని అపోహలు వేస్తున్నారు, ఎన్ని లేనిపోయినటువంటి తప్పులన్నీ కూడా నీ పేరు మీద చేర్చి నిన్ను సామాజికంగా దూరం చేస్తున్నారు, మానసికంగా దూరం చేస్తుండొచ్చు, ఆధ్యాత్మికంగా దేవుని నుంచి దూరం చేస్తుండొచ్చు. కానీ భయపడకుండా, కృంగిపోకుండా, దేవుని యొక్క జాలి కనికరం నా మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో, విశ్వాసంతో మనం జీవించాలి, గ్రహించాలి, ధ్యానించుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతనహేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములు ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇక పవిత్రమైన సమయంలో ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క ఉద్దేశాలను సమర్పిస్తూ వారి కోసం ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవి. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగా అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగ్ధ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలియ మరే మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫినాడ్మేట్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితాయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్. మన రక్షకుడు మనకు స్వయంగా నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మను శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. మన మీద కనికరము చూపించి జాలిపడి ఆదుకునేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తంలో నిత్య జీవనకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. జీవాహారమునేని జీవజలమునేని నన్ను స్వీకరించువాడు సదా జీవించును. Thank you.
యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మనము ఎంతో మందితో శాంతి సమాధానాలతో లేదా కృంగి కూరుకుపోయినటువంటి మన యొక్క జీవితాలను మరొకసారి పునరుద్ధరించుకొని జీవించే అవకాశాన్ని దేవుడు మనకందరికీ కలుగజేస్తుండగా దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం. అదే విధముగా మీరు ఈ యొక్క దివ్య పూజను అలాగే వాక్య పరిచర్యను వీక్షిస్తుండగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారానే కాకుండా ఫేస్బుక్ ద్వారా కూడా ఈ యొక్క లింక్ పెట్టడం జరుగుతుంది. ఎంతోమందితో మీరు పంచుకునే అవకాశాన్ని కూడా మేము కలుగజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజను వాక్యాన్ని ఇతరులతో పంచుకునే విధంగా మీరు సహకరించాలని కోరుతున్నాము. అదేవిధముగా మీ యొక్క విన్నపాలను ఉద్దేశాలను బట్టి మేము ప్రార్థన చేయాలి అని తలంచినట్లయితే కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించినట్లయితే మీ యొక్క విన్నపాల కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించగలుగుతాం. అదేవిధముగా దేవుని యొక్క ప్రేరేపణ మీకు కలిగి ఉన్నట్లయితే ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంకా ముందుకు జరగాలని, దేవుని యొక్క చిత్తం ప్రకారం జరగాలని మీ యొక్క సహాయాన్ని మీరు అందించగలరని మేము కోరుతున్నాము. ప్రభు, నీ కార్యముల వలన నేను ఫలములతో నిండి ఉన్నది. నీవు నరుని సంతోషపెట్టుటకు ద్రాక్షాసారాయమును, నీవు అతనికి ఆనందము కలిగించుటకు ఆహారమును దయచేయుదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను ఒసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.